వైసీపీ ప్రభుత్వ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు ఆరోపించారు. మంగళవారం కావల్ షాదీ మంజిల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజన నాయకుడు ముగిలి కల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాలిపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ గిరిజనులు కలిసికట్టుగా పోరాడినప్పుడే వారి సమస్యలు పరిష్కరించబడతాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అండగా ఉంటుందని ఆయన వివరించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తధ్యమని గిరిజనుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. పాఠశాలల విలీనం పేరుతో గిరిజన కాలనీలో ఉన్న పాఠశాలను తరలించడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల గిరిజన నాయకులు పాల్గొన్నారు. ఐటీడే ఎస్టీ కార్పొరేషన్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ ఒక కార్పొరేషన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది. గిరిజన ఆడపిల్లకి ఎవరికైనా పెళ్ళి అవుతుంటే గవర్నమెంట్ నుంచి 50,000 పెళ్ళి అంటే పెళ్లి కార్డు పంపిస్తే 50,000 ఇచ్చేవాడు. ఈరోజు ఇది లేదు, తీసేశారు. చిన్న చిన్న వాళ్ళకి లోన్లు, ఇలా అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళకి లోన్లు ఇచ్చేది, అది లేవు. ఎస్టీ సప్లాన్ ఎడిపోతుందో తెలియదు. ఈరోజు ఆ రోజు ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఇస్తే మనల్ని ఉద్ధరించేస్తామని మీరందరూ కూడా వేశారు. వేయకుంటే ఆ మెజారిటీ రాదు. ఈరోజు అర్థమవుతుంది ఆయన ఘనత ఏందనేది, ఆయన ఎంత ఉదారమది. అనగదొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు నుంచి అత్యాచారాలు ఏదైనా మాట్లాడితే కొట్టేయడం, లోపలేయించడం మీకు తెలుసు, మీకు చాలామంది జరిగింది. ఇలా మందు అమ్ముతున్నారు, అదేదో కల్తీ మందు. మనవాళ్ళు ఎక్కువ తాగుతారు పనికి పోయించి, ఆ మందు తాగి చాలామంది చనిపోయారు ఈ మధ్యకాలంలో. ఆ మందు తాగితే నెమ్మి వచ్చి హాస్పిటల్కి పోయి మందులు లేక నేనైతే ఈ మధ్యకాలంలో ఒక 20 మందిని చూసుంటాను. అందుకని అందరు తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా ఎస్టీల్ని నాశనం చేశాడు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆడపిల్లని ప్రతి మగపిల్లని చదివించాలి. మీ ఆస్తి చదివే, ప్రతి పిల్లల్ని చదివించండి, వాళ్ళని పైకి తీసుకురండి. గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ఇతర దేశాలకు పోవాలంటే ప్రభుత్వం తరఫున పంపించాడు. ఈరోజు అది లేదు. ఇప్పుడు చెప్తున్నారు ఏది మేము పంపిస్తామని. అన్నీ కల్లెపల్లి మాటలో ఏది చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనగదొక్కేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికి తెలిసే సంగతి, నిద్రలేస్తే ఎవరికి ఏ లోన్ ఇద్దాం, పేదవాడిని ఎట్లా పైసలు తీసుకొస్తాం. కారులు ఇచ్చాడు ఐటీడీ ద్వారా పేదవాడి కార్లు, ఆటోలు, ఎస్టీలకి వల్లు, సైకిళ్ళు అన్ని ఇచ్చిన కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు 4 సంవత్సరాలు అవుతుంది, ఏమిచ్చారు చెప్పనండి జగన్మోహన్ రెడ్డిని. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తప్పు చేయొద్దు. మీరందరూ తప్పు చేయరని మాకు ఆ నమ్మకం ఉంది. ఈసారి మేము అందరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తున్నాం, చేసి తీరుతాం. పాఠశాలలో ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు మీరు నిద్ర లేస్తే పనికి పోవాలి, కష్టపడితేనే మనం డొక్క ఆడాల తినాలి. తెలుసు ఎస్టీలు అంటే ఏదో ఇంతకుముందు ప్రతి ఎస్టీ కాలనీలో ఒక స్కూల్ ఉండేది. మీరు ఎటుపోయినా ఆ పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, మధ్యాహ్నం ముందు పెట్టి వచ్చేవాడు. ఈరోజు ఒక స్కూల్ తీసుకోపోయి 3 కిలోమీటర్ దూరంలో కలిపారు. వాళ్ళు ఎట్ట పోవాలి, వాళ్ళు ఎవరు తీసుకొని పోవాలి? ఈరోజు కొత్తగా వచ్చిన స్కూళ్ళు కావాయి, ఎప్పుడైతే ఉండయి, వాటిని ఏందమ్మా ఇప్పుడు వెళ్ళిలేం చేయడం, ఆ స్కూల్ ఈ స్కూల్ కలపడం, ఎక్కడ న్యాయం? అన్యాయం. ఈ అన్యాయం ఎవరు సహించరు. పేద పిల్లలతో ఆడుకోవద్దు, ఇది మంచిది కాదు. మీకు స్టార్ట్ అయింది పిల్లకాయలు పక్కనుండే స్కూల్కి పోవట్లా, 3 కిలోమీటర్ వాళ్ళు ఆడిపోతారు. అందుకొని గుర్తుపెట్టుకోండి, ఎన్ని మంచి పనులు చేస్తున్నాయన అన్నీ మీకు అర్థమవుతున్నాయి. ఆయన చేసే మంచి పనులు, స్కూళ్ళు మారడం, లోన్లు తీసేయడం, ఈ మీకు వచ్చిన నిధులన్నీ దారి మళ్ళించడం, ఇలా ఎస్సీ ఎస్టీలకి లోన్ నిధులు పై చాలా వస్తాయి, ఆ నిధులన్నీ దారి మళ్ళించారు. ఈ దుర్మార్గం ఎప్పుడు జరగలేదు, జరగబోదు ఇక, గుర్తుపెట్టుకోండి.